మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఏపీలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు మళ్లీ తనదైన శైలిలో పాలన మొదలు పెట్టేశారు. ఎన్నికల్లో గెలిచాక ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రమాణ స్వీకారంతో సంబంధం లేకుండా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు ఇవాళ రేపట్లో కూడా మరిన్ని ఆదేశాలు ఇవ్వబోతున్నారు. దీంతో చంద్రబాబు స్పీడ్పై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ నెల 12న గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న సభాస్థలిలో ఉదయం 9:27 ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే అంతకు ముందే ఆయన అధికార యంత్రాంగంలో కదలిక తెచ్చేశారు. వచ్చి రాగానే దూకుడుగా నిర్ణయాలకు తెరలేపారు. దీంతో కాబోయే ముఖ్యమంత్రి ఆలోచనలు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం కదులుతోంది. ఇప్పటికే వివాదాస్పద అధికారులను పక్కన పెడుతూ వరుసగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అవుతున్నాయి. ఆయా కార్యాలయాల నుంచి డాక్యుమెంట్లు మాయమవ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు ఆఫీసులు సైతం సీజ్ చేశారు. వైసీపీతో అంటకాగిన అధికారుల కదలికలపై ఫోకస్ పెట్టారు. చంద్రబాబు ఆలోచనల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఇప్పటికే పలు శాఖలకు ఆదేశాలు జారీ అవుతున్నాయి. మరోవైపు రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున జంగిల్ క్లియరెన్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి. పిచ్చి మొక్కల తొలగింపు, రోడ్లు బాగు చేయడంతో పాటు గతంలో జరిగిన నిర్మాణాల వద్ద పనులు మొదలు పెట్టేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత జరిగే రివ్యూలకు కీలక శాఖల అధికారులు సన్నద్ధమవుతున్నారు. పోలవరం స్థితిగతులపై వాస్తవాలతో ఇరిగేషన్ అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఇంకెంత వేగంగా పనులు చేస్తున్నారనే ఉత్కంఠ పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తితో పాటు అమరావతి పునర్నిర్మాణ పనులను చంద్రబాబు ఛాలెంజింగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.